నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ అన్నగారు ఎన్టీ రామారావు మన తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత వరకు వీరి పేర్లు ఎన్నటికీ ఎప్పటికీ మరవవని చెప్పుకోవచ్చు వీరిని లెజెండరీ యాక్టర్స్గా మన తెలుగు ఇండస్ట్రీలో పిలవడం జరుగుతుంది వీరికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగు వీరికంటూ ఒక క్రేజ్ అయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ ఉంటుంది ఇలాంటి స్టార్స్ మధ్య మనకు వందవ చిత్రంలో ఎవరు నంబర్ వన్ హీరోగా నిలిచారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకునే ముందు వీడికి ఒక లైక్ కొట్టండి ఎన్టీ రామారావు గారికి వందవ కథ పంతొమ్మిది వందల అరవై రెండు అయితే రిలీజ్ కావడం జరిగింది అప్పట్లోనే ఒక తోపు సినిమాగా భారీ ఘన విజయం అయితే సాధించింది మన ఎన్టీ రామారావు గారికి గుండమ్మ కథ అలాగే తన జీవితంలోనే వందవ చిత్రం ఒక మరుపు రాని చిత్రంగా అయితే మిలిగిందని చెప్పుకోవచ్చు అలాగే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా మనకు ఘంటసాల గారు అద్భుతమైన లిరిక్స్ తో అద్భుతమైన సాంగ్స్ పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే క్రియేట్ చేస్తారు జరిగింది అప్పటి కాలంలోనే అలాగే ఈ చిత్రంలో మరొక లెజెండరీ హీరో అయితే నటివ్వడం జరిగింది ఏఎన్ఆర్ గారు తనకు తొంభై తొమ్మిదవ చిత్రంగా ఈ గుండమ్మ కథ అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు ఇదే మూవీని తను వందవ చిత్రంగా మనకు తమ్ముళ్ళైతే తీయడం జరిగింది కానీ తమ్ముళ్ళ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు అలాగే మన ఎన్టీ రామారావు గారికి హీరోయిన్ గా మనకు ఈ మూవీలో మహానటి సావిత్రి గారు అయితే నటివ్వడం జరిగింది అప్పట్లో భారీ రేంజ్ లో భారీ హిట్ అందుకున్న మూవీగా అయితే ఈ గుండమ్మ కథ అయితే మన ఎన్టీ రామారావు గారికి లీస్ట్ లో నెంబర్ టూ అల్లూరి సీతారామరాజు మన సూపర్ స్టార్ కృష్ణ గారికి వందవ చిత్రంగా పంతొమ్మిది వందల డెబ్బై అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ మూవీ ఎన్నేం ఎప్పటికీ మర్చిపోనటువంటి చిత్రంగా అలాగే మన తెలుగు వాడు గర్వించదగ్గ మూవీగా ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన మూవీగా అయితే మన తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు అలాగే మన అల్లూరి సీతారామరాజు గారి ఒక రియల్ స్టోరీని అయితే మన సూపర్ స్టార్ కృష్ణ గారు తీసి తన జీవితం ధన్యమైందని చెప్పుకోవచ్చు తన జీవితంలో ఎన్ని సినిమాలు తీసినప్పటికీ ఈ మూవీయే నెంబర్ వన్ మూవీ నిలిచింది మన సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈ మూవీ అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన ఎమోషన్ ని ప్రత్యేకమైన ఫీల్ తెప్పిస్తుంది ఈ మూవీ తన జీవితంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు మన సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈ మూవీ భారీ ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు మన తెలుగు ఇండస్ట్రీలో లీస్ట్లో లో నెంబర్ త్రీ త్రీ నేత్రుడు మన మెగాస్టార్ చిరంజీవి గారికి వందవ చిత్రంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక యాక్షన్ థ్రిల్లర్ అయితే మన ముందుకు రావడం జరిగింది ఈ మూవీకి మొదటి మూడు వారాలలో అదిరిపోయే సూపర్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది అలాగే మొదటి మూడు వారాలు త్రీనేత్రుడు మూవీ ఒక ఊపు ఊపిందని చెప్పుకోవచ్చు భారీ కట్లోటతో అదిరిపోయే అద్దరిపోయే రెస్పాన్స్ అయితే థియేటర్ దగ్గర ఒక రేంజ్ సందడి అయితే చేయడం జరిగింది మన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కానీ ఈ మూవీ యొక్క లాంగ్ రన్ అప్ అయితే కాస్త డీల పడిందని చెప్పుకోవచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారి వందవ చిత్రం త్రీనేత్రుడు మనకు జస్ట్ యావరేజ్ చిత్రంగా అయితే తన జీవితంలో వందవ చిత్రంగా నిలిచి త్రినేత్రుడు మూవీ ఇక ఫైనల్ గా లిస్ట్ లో నెంబర్ ఫోర్ గౌతమి పుత్ర శాతకర్ని మన నందమూరి బాలకృష్ణ గారికి వందవ చిత్రైతే రిలీజ్ కావడం జరిగింది అప్పట్లో మన సౌత్ ఇండియాని గౌతమి గౌతమిపుత్ర శాతకర్ణి అనే రాజు కథని మనకు రియల్ స్టోరీకి సంబంధించి అయితే మన బాలయ్య బాబు గారు తీయడం జరిగింది అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి అనే రాజు స్టోరీని మన బాలయ్య బాబు గారు ఎందుకు తీశారంటే ఇలాంటి స్టోరీని మీరందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో అలాగే తన వంద చిత్రం ఒక మరుపు రాని చిత్రంగా తన జీవితంలో ఉండాలనే ఉద్దేశంతో గౌతమి పుత్ర శాతకర్ణి అనే రాజు ఒక గొప్ప కథని మనకు రియల్ స్టోరీ అయితే మన బాలయ్య బాబు గారు తీయడం జరిగింది ఈ మూవీ మన బాలయ్య బాబుకి జస్ట్ ఒక హిట్ మూవీగా అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు ఇక ఫైనల్ గా ఈ వందవ చిత్రంలో ఎవరు బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచారు అన్నట్లయితే మనకు గుండమ్మ కథ అల్లూరి సీతారామరాజు ఈ రెండు మూవీస్ మధ్యనే మనకు భారీ క్లాస్ అయితే ఏర్పడింది మన తెలుగు ఇండస్ట్రీలో వందవ చిత్రాల మధ్య చిత్రం చిత్రంలో విన్నర్ ఎవరా అన్నట్లయితే మనకు అల్లూరి సీతారామరాజు తీసినటువంటి మన సూపర్ స్టార్ కృష్ణనే ఈ వందవ చిత్రంలో విన్నర్ అని నా యొక్క అభిప్రాయం ఈ మూవీ ఎప్పుడొచ్చినా ఎవరు చూసినా అలాగే మన తెలుగు వాడు గర్వించేలా ఒక ప్రత్యేకమైన స్థానంలో అయితే ఎప్పుడు ఉంటుంది మన తెలుగు ఇండస్ట్రీలో ఇక వందవ చిత్రంలో మీరు ఎవరు విన్నర్ అనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరెన్నో బాక్స్ ఆఫీస్ రికార్డుల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి జై హింద్